పార్వతీపురం అన్యం జిల్లాలో జంజావతి నదిలో మన బాట అయిన 4 టీఎంసీ నీటిని ఆయకట్టుకు మళ్లించడానికి 1976లో సుమారు 13.50 కోట్ల రూపాయల అంచనాలతో శంకుస్థాపన చేయగా అది నీటికి సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అని చందంగా తయారైందని పాలకుల నిర్లక్ష్యం వల్ల పార్వతీపురం గరుగుబిల్లి సీతానగరం మక్కువ 4 మండలాలకు చెందిన సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి వేలాది మంది రైతుల ప్రయోజనాలు గంగలో పోసిన పన్నీరు అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 9,000 ఎకరాలు సాగునీరు ఇస్తున్న కాలువలలో ఉన్న పూడికలు జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలగడ శ్రావణ్ కుమార్, గుడితి అప్పలనాయుడు, వెలమల సత్యనారాయణ మరియు రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం 9,000 ఎకరాలు సాగు నీరు వస్తుందో ఆ 9,000 ఎకరాలు కూడా చివరి భూములకి సాగు నీరు అందడం లేదు. కాలువలో తొప్పలు డొంకలు సేకు కలిపి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఆ విధంగా చివరి భూములకు నీరు అందట్లేదు. కనుక తక్షణమే ప్రభుత్వం మెయింటెనెన్స్ వరకు చేయించి సాగునీరు ఇవ్వాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆయకట్టు లేవత్ ప్రధానికని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వారికి ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. అదే సందర్భంలో ఇదే అంశం మీద ఈ నెల 29వ తేదీన పార్వతీపురంలో సదస్సు అనేది ఆయకట్ రైతుతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు జరగబోతుంది. ఆ విధంగా కలెక్టర్ గారికి ముందస్తుగా మేము ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం. నా పేరు గుర్తా.